जरूर दिखा कुछ जरूर భారత జాతి గర్వించదగ్గటువంటి కల్నల్ సంతోష్ మరి దేశ ప్రయోజనాల కొరకు చైనా సరిహద్దులో మొన్న జరిగిన దాంట్లో దుర్మరణం పాలయ్యే అసూల్ భాషణం విషయం చాలా హృదయకరం మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ కార్యక్రమం చేపడుతూ మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు సంధించినటువంటి బాధ్యతాయుతమైన ప్రశ్నలకు బాధ్యతాయుతమైన జవాబులు కేంద్ర ప్రభుత్వం ఈ క్షణం వరకు కూడా స్పందించలేదు కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందించి దీనిపైన సరైన చర్యలు తీసుకొని ఫాలోఅప్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి అమరవీరుల హిందుస్తాన్కే జవాన్ మారే గే బడీ దుఃఖ్ సారా హిందుస్తాన్ ఖడా హై इसलिए कि वो देश की रक्षा करते हैं जब बॉर्डरों पे जब वो खड़े के रक्षा करते हैं तो हम घर में आराम से खाना खाते चार तीन टाइम खाना खाते हुए आराम से सो सकते हैं लिहाजा हम देश के जवानों को जो शहीद हुए 20 जवानों को हम खराज अकीदत पेश करते हुए उनके घर वालों को सब्र जमील अता फरमा और उनके घर वालों को तमाम लोगों को जो 20 के 20 जो जवान हमारे देश के लिए शहीद हुए हैं तमाम लोगों को यकीनन अल्लाह ताला ने उन लोगों को एक हमारे ये हमारे हमारे खिदमत के लिए उनको रखा गया था और एक माँ ने ऐसा कहती है
जो संतोष बाबू है उनके माँ ने ऐसा कहा कि एक तरफ मुझे खुशी है, एक तरफ गम है, क्योंकि मेरा एक बेटा था, इसलिए कि वो एक बेटा मरने पर भी गम है और देश के वास्ते जो आज जान दे चुका है उस पर भी खुशी है। बोले मैं हर एक नौजवानों से ये भी गुजारिश करूँगा कि उनके घर वालों के लिए सबर जमील अता फरमा के हक़ पंचम लोबटा భారత దేశానికి ఉన్న ఔన్నత్యాన్ని పరిశీలించినట్టయితే స్వాతంత్ర సంగ్రామం నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పాలకులందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. అదే కోవలోపట మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేశ సంక్షేమం దేశ రక్షణలోపట ప్రాణాలు అర్పించిన పార్టీ ఏదనుందంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు మరి ఇదే విధంగా భారత సరిహద్దుల్లోపట సైనికులు కూడా భారతదేశానికి కాపలాగా ఉండి మనందరినీ మూడు పూటల తింటూ కంటి నిండా నిద్రపోయే విధంగా కృషి చేస్తున్నారనడం లోపట సైనికుల పాత్ర అనిర్వచనీయం. అలాంటి తరుణం లోపట మరి చైనా సరిహద్దుల్లోపట మరి మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సూర్యాపేట ముద్దుబిడ్డ మరి కల్నల్ సంతోష్ బాబు గారు కల్నల్ స్థాయి లోపట ఉండి మరి మన దేశ సంరక్షణ కోసం వారితోటి మాట్లాడుతుండగానే ఒక కుట్రపూరితంగా వారిని ప్రాణాలను మట్టు పెట్టడం నిజంగా విచారించదగ్గ విషయం. ఈ శ్రమ ఊరికే పోదు. మరి మేము ఒకటి నిన్నటి కార్యక్రమం లోపల కూడా ఒకటి చెప్పని ఈ సందర్భంగా నాకు అవగాహన జరిగిన సంఘటనలో దాదాపు 20 మంది అసలు పోసిన సందర్భంగా వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి ఆత్మకు శాంతి జరగాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యసాధ ప్రసాదించాలని ప్రభుత్వం కూడా వారికి అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేసి అసలు పోసినటువంటి కల్నల్ సంతోష్కు మరి ఈ భారతదేశము మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం కూడా ఆశీర్వాదాలు సమర్పిస్తుంది. మరి నిజంగా కూడా ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే కొడుకైనప్పటికీ కూడా ఈ దేశ త్యాగం కొరకు ఈ దేశ రక్షణ కొరకు మరి ఆయన ప్రాణాలు అర్పించడం ఈ సమాజానికి ఒక దిక్సూచి. ఆక్రమ దురాక్రమణ ఎదుర్కోవడానికి భారతదేశం మనం మొత్తం 100 కోట్ల భారతీయుల తరఫున ఆయన ప్రాణాన్ని అర్పించారు. వారందరికీ ఈ పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ కూడా ఈ కల్నల్ సంతోష్కు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి ఆశయాలు కొనసాగించాలా, దేశభక్తి కొనసాగించాలా. ఈ దేశం కోసం ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నది. దేశ పోరాట విషయంలో మాత్రం దేశ సమగ్రత విషయంలో కాదు ప్రాణాలు అర్పించడానికి సంతోష్ను మేము అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చైనా యొక్క దొంగతనాన్న వారి సైనికులు 20 మంది సైనికులు భారత సైనికులను కొట్టడం పెట్టుకోవడం వలన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు సైనికులు -30 డిగ్రీలో ఉండుకుంటూ కూడా ఈరోజు ఈ దేశంలో ఇంత స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నామంటే దానికి కారణం మరి ఆ వీర జవాన్లు సైనికులు అని చెప్పదారా? వారి యొక్క త్యాగం వృధా పోదు. ఈ దేశ రక్షణ కొరకై, ఈ దేశ స్వతంత్రం కొరకై, ఈ దేశ ప్రజాస్వామ్య మనగడ కొరకై దాదాపు 72 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంటర్నల్లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం, సైనికులు దేశ యొక్క భద్రతను కాపాడుతున్నారు. దీనికి తేనికి తేడా ఏం లేదు. కనుక మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కోరుకుంటా ఉన్నాను, మనం సైనికులు చనిపోతే ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం సంతోషం, కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క కొడుకులు కానీ బిడ్డలు కానీ సైనికులు చేర్పించాల్సిన బాధ్యత మరి తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని అయితే కోరుతాం. దేశ యొక్క స్వతంత్రం కొరకు, దేశ యొక్క ఔన్నత్యం కొరకు, దేశం యొక్క సౌభాగ్యత్వం కొరకు మన పోరాటం చేద్దామని చెప్పి మరి మీ అందరూ కూడా సైనికులు చేర్పించే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భాన్ని కోరుకుంటా ఉన్నాను. చివరిగా ఆ దేశ మాత నిజంగా కూడా దేశ మాత కనబడుతా ఉంది సంతోష్ వాళ్ళ అమ్మ యొక్క రూపంలో. ఆమె చనిపోయిన తర్వాత మాట్లాడుతూ నాకు ఒక్కగానొక్క కొడుకు అయినప్పటికీ కూడా నాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మొన్నటి వరకు మా కొడుకు ఎవరంటే సంతోషం చెప్పుకున్నాం. ఈరోజు మేము సంతోష్ యొక్క తల్లిదండ్రులు చెప్పుకునేది విధంగా అంత గౌరవంగా ఉంది. మాకు నిజంగా కూడా అటువంటి కొడుకులు కూడా అందరూ కూడా సైనికులు చేరాలని చెప్పి మరి చెప్పడం కూడా ఆ యొక్క పాదాలకు నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర సూర్యాపేట నివాసి అయినటువంటి మన పూజ కల్నల్ సంతోష్ బాబు వీర సైనికుడిగా పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి సంతోష్ బాబుకు మరి అదేవిధంగా మన 20 మంది జవాన్లకు
మన గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట ఘనంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ కుటుంబాలకు మనమందరం అండగా ఉండే విధంగా భారతదేశ ప్రజలందరూ కూడా అండగా ఉండే విధంగా మన దేవ మన దైవం అంతా కూడా ఆ కుటుంబాలకు ధైర్యం ఇచ్చే విధంగా మనమందరం అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ రోజు నిజంగా వీర పోరాట చేసినటువంటి ఒక సంతోష్ బాబు వృత్తిరీత్యా వాళ్ళ తండ్రి బ్యాంక్ మేనేజర్ గా లక్షలపేటలో కూడా పని చేస్తాడంట ఈ మన గోదావరి అవతల పక్కన కూడా రాంపురాన్ స్కూల్లో కూడా వారు విద్యాభ్యాసం చేసినటువంటి ఆ కల్నర్ సంతోష్ బాబు నిజంగా మన ప్రాంతం మన గడ్డ నుంచి కూడా పోయినటువంటి ఆ మహోన్నత వీర సైనికుడికి వీర జవాన్కు మరొకసారి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ భారత్ చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖలో మరి భద్రతా దళాలను నాయకత్వం వహిస్తున్నటువంటి కర్నల్ సంతోష్ బాబు గారు చైనా దురాక్రమణను అడ్డుకోవడంలో మరి వీరగతి పొందటం నిజంగా ఇది యావత్ భారత జాతికి గర్వంగా ఉందని చెప్పని పేర్కొన తప్పదు మరి అటువంటి కర్నల్ సంతోష్ బాబు గారు మన తెలంగాణ బిడ్డ కావటము యావత్ తెలంగాణ సమాజానికి గర్వంగా ఉందని చెప్పని నేను భావిస్తూ వాస్తవంగా గాల్విన్ లోయ మరి లడాక్ ప్రాంతంలో చైనా ఒక కుట్రపూరితంగా భారత్ సరిహద్దులోకి చొరబడాలని చెప్పని చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో కర్నల్ సంతోష్ బాబు గారితో పాటుగా మన ఇతర 20 మంది వీర సైనికులు అంటే వాస్తవాధీన రేఖ గస్తీలో ఉండేటటువంటి ఒక సైనికులు మారణాయుధాలు తుపాకులు వాడకపోవడం అనేది సహజం అక్కడ ఎందుకంటే ఉద్రేకానికి లోనవుతుంటారు అనేటువంటి ఒక భావనతోని అక్కడ ఈ తుపాకులు వాడకుండా ఉంటారు ఇలా చైనా ఒక కుట్రపూర్తిగా వాళ్ళు ఏదైతే స్టోన్ బెల్టింగ్ చేసే విధంగా ముళ్ళ కంచెలతో బ్యాట్ ఏదైతే ఉందో మొలలు కొట్టి వాస్తవంగా మన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా చేసిన ప్రయత్నాన్ని ఇలా కర్నల్ సంతోష్ అడ్డుకోవడం లోపల ఒక విధంగా సఫలీకృతమైందని చెప్పని కూడా మేము పేర్కొంటున్నాం ఇలా భారత్ యావత్ ప్రపంచంలో తలెత్తుకున్న విధంగా ఇలా గర్వంగా ఉంది అని చెప్పారంటే కర్నల్ సంతోష్ బాబు గారు కారణం కావటం యావత్ తెలంగాణ జాతి కూడా గర్వంగా ఉందని చెప్పండి వాస్తవంగా ప్రపంచంలో భారత జాతి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారత సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడంలో ఇలా సైనికులు పోషించినటువంటి పాత్ర ఇలా గణనీయమైంది వాస్తవం గతం లోపల ఈ సర్జికల్ స్ట్రైక్తో ఏదైతుందో మరి ఆనాడు పాకిస్తాన్ దురాక్రమణను అడ్డుకోవడం జరిగిందో అది ఆనాడు భారత సైనికులు ఏదైతుందో వారు వీరగతి పొందిన సిద్ధమై కూడా ఏదైతుందో మరి సర్జికల్ స్ట్రైక్ పూనుకోవడం జరిగిందని చెప్పంటుంది ఇవాళ కూడా చెప్పంటు నేను ఇలా వీరగతి ప్రాప్తి చెందొచ్చుగాక కానీ ఇలా భారత జాతి యొక్క గౌరవం నిలబెట్టే విధంగా భారత సార్వభౌమాధికారాన్ని నిలబెట్టే విధంగా ఏదైతుందో వాళ్ళ ప్రాణాలు అర్పించడము యావత్ భారత జాతి వాళ్ళు గౌరవపడుతుందని చెప్పండి అటువంటి సంతోష్ లాంటి బిడ్డను కన్న తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు అదృష్టవంతులు మరి ఇవాళ ఎవరే కానీ తన పిల్లలు ఏదైతుందో సంతోష్ లాంటి పిల్లలు కావాలని చెప్పని కోరుకుంటారు ఏదేమైనా కానీ సంతోష్ మన మధ్య లేకపోవచ్చు కాక సంతోష్ భౌతికంగా మనం విడిపోవచ్చు కాక కానీ సంతోష్ బాబు గారి ఆశయాలను ఏదైతుందో నిలబెట్టే విధంగా రాజకీయాలకు అతీతంగా వాస్తవంగా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇలా భారత జాతి ఏదైతుందో మరి ఇతర దేశాలతో పొంచున్న ముప్పును ఎదుర్కోవడం లోపల
సమైక్యంగా నిలబడడం అనేది ఈ భారత జాతి యొక్క గొప్పతనం చెప్పంటాడు. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా చెప్పంట నేను ఇవాల రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఇది ఎత్తుందో ఇప్పుడు ఈ చైనా దురాక్రమణను అడ్డుకోవడానికి కొరకు నిలువరింపజేయడానికి కొరకు ఇవాళ యావత్ భారత జాతి ఐక్యంగా ఉందని చెప్పి తెలియజెప్పడానికి కొరకు అందరం కూడా మన ఐక్యతో ముందు పోవాలని చెప్పని కోరుతూ ఇవాళ మనం అర్పించేటటువంటి ఒక నివాళులు మరి ఆ కుటుంబానికి సంతాపం తెలియజేసే విధంగా మరి సంతోష్ బాబు గారికి ఆత్మకు శాంతి చేకూరే విధంగా మరి ఈ చేపట్టినటువంటి శాంతి యాత్ర ఈ కొవ్వొత్తుల నివాళి వారికి ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నివాళి అర్పిస్తామని చెప్పని పేర్కొంటున్నాం. నిజంగా కుటుంబాన్ని ఆదుకోవడం ఏదైతుందో ఇవాళ మానవతా ధర్మం అని చెప్పి అంటారు. నా కుటుంబాన్ని ఆదుకోవడం మానవతా ధర్మం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా సంతోష్ బాబు గారి సతీమణి సంతోషి ఇలా వాస్తవంగా ఏదైతే పేరులో ఉందో గొప్పతనం అని చెప్పి అంటున్నాను. ఇలా సంతోష్ బాబు సతీమణి సంతోష్ గారికి ఏదైతున్నదో గ్రూప్ వన్ పోస్ట్ ఇలా గతంలో ఇచ్చిన ఉదంతాలగూడ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి యొక్క గొప్ప వ్యక్తుల కుటుంబాలకు ఏదైతుందో నిబంధనలను సడలించి అవకాశం కల్పించిన ఉదంతాలు ఉన్నాయని చెప్పి అంటున్నాను. ఇవాళ సంతోష్ బాబు గారు సతీమణికి ఏదైతుందో గ్రూప్ వన్ సాయి ఉద్యోగాన్ని వెంటనే కల్పించాలని చెప్పని కోరుతూ ఇక సంతోష్ బాబు గారి పేరిట హైదరాబాద్ నగర కేంద్రంలో ఒక స్మృతి వనాన్ని నిర్మించారు. ఒక స్మృతి వనాన్ని నిర్మించి మన మొత్తం యావత్తే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే గర్వంగా మరి భావించే విధంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతూ ఆ కుటుంబానికి ఏదైతుందో హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక 1000 చదరపు గజాల యొక్క స్థలాన్ని ఏదైతుందో మరి కేటాయింపు చేసే ఒక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పని కూడా నేను భావిస్తున్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ చర్యలకు తక్షణమే వెంటనే స్పందించి మరి గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం కల్పనకే కానీ ఇలా సంతోష్ బాబు గారి పేరిట ఒక స్మృతి వాహనం నిర్మాణమే కానివ్వండి, అట్లాగే వారికి ఒక ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక 1000 చదరపు గజాలు ఏదైతుందో స్థలాన్ని కేటాయింపు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం మన తెలంగాణ ప్రాంతం యొక్క బాధ్యత, తెలంగాణ రాష్ట్రం యొక్క బాధ్యత నేను భావిస్తూ చెప్పంటున్నాను. యావత్ భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం చర్చకు వస్తుందని చెప్పంటున్నాను. యావత్ భారతదేశంలో ప్రపంచంలో ఏదైతుందో మరి చైనా దురాక్రమణ అడ్డుకున్నటువంటి ఒక సంతోష్ బాబు తెలంగాణ బిడ్డ అని చెప్పి అనేది ఎత్తుందో యావత్ తెలంగాణ జాతి గర్వపడే విధంగా ఏది ఎత్తుందో మరి కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపజేసినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ఈ ప్రభుత్వ కనీస కర్తవ్యం అని చెప్పని నేను పేర్కొంటూ మరి ఈ దివాళి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అందరం కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు అలాంటి దేశ స్వాతంత్ర కొరకు పోరాటం చేయడంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానాన్ని నిలిచి పోరాటం చేసిందో ఇక్కడ సాధించినటువంటి యొక్క ఈ సమగ్ర భారతానికి ఏదైతుందో సమైక్య భారతానికి నిలబెట్టే విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నుండి రాజీవ్ గాంధీ గారి వరకు ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంటున్నాను. దయచేసి కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఈ దేశ ఔన్నత్యానికి పాటుపడే విధంగా కలిసి ఉండాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై హింద్. జోహార్ సైనిక అమర వీరులకు. అనే మార్గం లేకపోతే